మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకు మన ప్రభువారు మన కొరకు సిద్ధము చేసిన అతి శ్రేష్టమైన మంచి వాగ్దానం 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నది. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభు మన కొరకు బహుగా ఆశీర్వదించునుగాక. మరి కీర్తనకారుడు చాలా శ్రేష్టమైన రెండు మాటలను మనకి తెలియజేస్తున్నారు. ఒకటి నీతిమంతులు అని, రెండవది యథార్థ హృదయులు అని. నీతిమంతులకు కలిగే ఫలము వెలుగని, యథార్థ హృదయులకు కలిగినటువంటి ఫలము ఆనందమని తెలియజేస్తున్నారు. మరి నీతిమంతుడు ఎవరు? ఒక వ్యక్తిని ఎవరు నీతిమంతులుగా తీర్చగలరు? యేసు ప్రభువే ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చగలరు. అంతేకాదు, ఏ వ్యక్తి యేసు ప్రభు యొక్క రక్తములు కడగబడి నీతిమంతునిగా తీర్చబడతాడో అతనికి అనేకమైన ఆశీర్వాదాలు. మీ తర్వాత సమయం ఉన్నప్పుడు సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ అధ్యాయాలను ధ్యానపూర్వకంగా చదవండి. నీతిమంతునికి కలిగినటువంటి ఆశీర్వాదములు ఎన్నున్నాయో అన్ని ఆశీర్వాదాలు ఇదిగో ఆ అధ్యాయాల్లో జ్ఞానైన సొలొమోను ద్వారా ప్రభు మన కొరకు రాయించారు. నీతిమంతునికి చీకట్లో కూడా వెలుగు కలుగుతుందట. వారు ఆశించినది వారికి దొరుకుతుంది. నీతిమంతులు అనేకులకు ఆశీర్వాదకారకులుగా ఉంటారు. వారు చీకటి దేవుడు వారికి వెలుగుగా మారుస్తారు. కనుక మరి యేసు రక్తంలో కడగబడిన మనం అందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే నేడు మనం నీతిమంతులుగా ఉన్నామా? నేటికి మనం నీతిమంతులుగా ఉన్నామా? లేకపోతే మనము మరలా చీకటిలోనికి వెళ్ళిపోయాము? ఒకసారి మనము వాక్యమును బట్టి పరిశీలన చేసుకుందాం మనకు మనమే. రెండవది యథార్థ హృదయుల కొరకు ఆనందము. దేవుడు ఎప్పుడు కూడా యథార్థమైన హృదయం కలిగిన వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. యథార్థవంతులు ఆయనకి ఇష్టమట. ఎవరైతే యథార్థమైన హృదయమొత్తు దేవుని దగ్గరికి వస్తారు, దేవునికి ప్రార్థిస్తారు, దేవుని అడుగుతారు, వారు దేవునికి ఇష్టులు. దావీదు యథార్థమైన హృదయం కలిగిన వాడై ప్రభుని అనుసరించడం ద్వారా, ప్రభుని ప్రభు మార్గంలో నడవడం ద్వారా, ప్రభుని సేవించడం ద్వారా గొర్రెల దొడ్డిలో నుండి రాజరికంలోనికి దావీదు నడిపించబడ్డాడు. యథార్థవంతులకు యథార్థ హృదయులకు ప్రభిచ్చే ఆశీర్వాదం ఏమిటంటే ఆనందం. ఈ లోకంలో ఎక్కడ ఆనందం ఉంది? ఎక్కడ సంతోషం ఉంది? ఎక్కడ సమాధానం ఉంది? ఎక్కడ నెమ్మది ఉంది? ఎవని హృదయములో ప్రభు ఉంటారు, ఎవని హృదయం యథార్థమైన హృదయముగా ఉంటుందో ఆ హృదయంలో ప్రభు ఉంటారు. కాబట్టి ఆ ఇంట ఆ హృదయంలో సంతోషము ఆనందం ఉంటుంది. ఇటు దేవుడు అనుగ్రహించినటువంటి వెలుగు, యథార్థ హృదయులకు అయినటువంటి ఆనందమును ఈ వాగ్దానం ఇంటున్న ప్రతి వారికి దేవుడు దయచేసి ఆయన వెలుగు చేత, ఆయన వెలుగు మార్గంలో మనల్ని నడిపిస్తూ ఆయన ఆనందం చేత అనేక హృదయములను ప్రభువు సంతోషపరిచి ఆశీర్వదించునుగాక. ప్రేమానమకమైన యేసుక్రీస్తు ప్రభు మీ వెలుగులో మమ్మల్ని నడిపించండి. మీ ఆనందమును, సంతోషమును, సమాధానమును, శాంతిని, నెమ్మదిని ఈ దినాల్లో మా హృదయంలో మా కుటుంబంలో నిండారుగా దయచేసి ఆశీర్వదించండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.